ధనత్రయోదశి పండగ రోజున సింహరాశి వారు ఎలాంటి విధులు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖ నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. సింహరాశి యొక్క అధిపతి రవిభగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతువు, తృతీయంలో రవిబుధ సంచార స్థితి, అర్ధాష్టమ శుక్రుడు, సప్తమంలో శని భగవానుడు, అష్టమంలో రాహువు, రాజ్యంలో గురువు, ఏకాదశ స్థానంలో కుజ భగవానుడు సంచారంలో ఉన్నప్పుడు వీరికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక రకాలైన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యము సింహరాశి వారి సొంతం కాబోతుంది. నూతనమైన బంగారాభరణాలు, స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి. కనుక ఈ ధనత్రయోదశి పర్వకాల సమయంలో లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫోటో ముందర గోధుమ పిండితో చేసినటువంటి దీపాలను ఏర్పాటు చేసుకోవడం, సింహద్వారం ఎదురుగా బియ్యపిండితో తయారు చేసినటువంటి నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే వాహన ప్రమాదాలు తొలగిపోతాయి, ఐశ్వర్యము ఆనందము సింహరాశి వారి సొంతం అవుతుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండమని వారు ప్రమోషన్స్ రావడము, నూతనమైనటువంటి పదవి అలంకరణ ఐశ్వర్యం వీరి సొంతం కాబోతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరి సోదరి మణులకు ఇది చాలా సువర్ణపు అధ్యాయపు రోజులు అని చెప్పి గమనించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.